Parting first is the grand non-Bible. Parting first is the grand non-Bible. Arunam padinchina premadura nadukunna. So parting first is the grand non-Bible. The best book to read is the Bible. The best book to రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో మొదటి లైన్ నుండి ఆరు లైన్ల కిందకి అంటే రెండవ వచనంలో భాగం ఒకటి మనం చదువుదాం. ఆరు లైన్ల క్రిందకి ఆయన అనేది కదా, అక్కడ నుండి ప్రారంభం చేద్దాం. ఆయన చదవండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సాగించి చాలు. మళ్ళా చదువుదాం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సాగించి చాలా నేర్పారు కదా. కంటిన్యూషన్ చదవచ్చు, కాకపోతే మనకు ఈ సందర్భానికి కావాల్సిన భాగాన్ని మనం తీసుకుంటున్నాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన పరలోక తండ్రి, జీవమైన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ వందనాలు స్తుతించుకుంటూ వస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో సంఘంగా సమాజంగా మీ మంది రావడంలో మేము కూడుకొని ఈ విధంగా ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు సహాయపడి చూస్తున్నట్టే ప్రభు మీ వందనాలు స్తుతించుకుంటూ వస్తున్నాం. ఈ సమయాన్ని దీవించండి, ఆస్వాదించండి, వాకింగ్ ధ్యానించుకొని వాకి పెరుగులో కొన్ని నిమిషాల ప్రభావం ఆరాధించడానికి మీరే మాకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. చదివిన వాక్యాన్ని మీరు మాట్లాడికి ఆశ్రయించండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి,
ప్రభా మీ వాక్యానుసారంగా మేము ఆరాధించట్లు మీరే మాకు సహాయం చేయండి. మా హృదయాన్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీ పనులు మార్గ మధ్యంలో ఎవరైనా ఉంటే తండ్రి వారిని కూడా సకాలంలో క్షేమంగా తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ నుంచి కాపాడండి. నేను కలిగి ఉండే సమయాన్ని వారి మీ జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త చెల్లించుకుంటూ ప్రశాంత వ్యక్త ప్రభుత్వం యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించాలని నేర్చుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం చాలా ప్రాముఖ్యమైన దినం, ప్రత్యేకమైన దినం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దినం, ఇంటర్నేషనల్ డే, ఇంటర్నేషనల్ స్పెషల్ డే అన్నమాట. ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ప్రాముఖ్యమైన దినం. ఈ దినము కనుక భూగోళ చరిత్రలో కనుక లేకపోయినట్టయితే ఇప్పటికి భూగోళం అధికమండంగా మారిపోయేది. దేవుడు అంత ప్రేమలో అంటే భూమి బాధలు వేయబడకుండా తను కలిగి ఉన్న సంకల్పాన్ని బట్టి ఈ భౌగోళిక చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో, ఈ ప్రాపంచిక చరిత్రలో ఈ దినాన్ని నియమించాడు. కాబట్టి ఈ భూగోళము, ఈ భూగోళం మీద నివసిస్తున్నటువంటి మానవాళికి ఇది చాలా శుభదినంగా ఉంది. అందుకని చెప్పేసి ఈ దినానికి ఒక పేరు, ఏం పేరు అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఏం జరిగింది గుడ్ ఫ్రైడే రోజున? ఏం జరిగింది మంచి శుక్రవారం దినాన? ఏం జరిగింది, ఏం జరిగింది అన్న విషయాన్ని మనము ఒక చిన్న వచనంలో మనం చదువుతూ వచ్చాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చివరి భాగాన్ని మనం చదివాం. ఆయన, ఆయన అంటే యేసు ప్రభువు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, రెండోది సిలువను సహించి. ఈ వచనాన్ని కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభువు ఎదుట, యేసు ప్రభువు ముందు ఏముందంటే ఆయన ఎదుట ఒక ప్రాముఖ్యమైన అనుభవం అనేది ఉంది. ఏంటది? ఆనందము. చెప్పాలి, ఏంటది? ఆనందము. యేసు ప్రభువు ముందు ఏముంది? ఆనందం ఉంది. అది ఎలాంటి ఆనందం అంటే యుగ యుగాలకు సమృద్ధిగా సరిపడినంత ఆనందం ఉంది. అది ఇప్పుడే ఆనందించి ఇప్పుడే ఆవరైపోయే ఆనందం కాదు. ఎలాంటి ఆనందము? ఎలాంటి ఆనందము? యుగ యుగాలకు సరిపడిన సమృద్ధి అయిన ఆనందం. నేను చెప్పండి, చెప్పండి, ఎలాంటి ఆనందము? యుగ యుగాలకు సరిపడిన సమృద్ధి అయిన ఆనందము. కాబట్టి యేసు ప్రభువు ఎదుట ఏముందంటే ఆనందం ఉంది, ఆనందం ఉంది. యేసు ప్రభువు ఎదుట ఆనందం ఉంది. యేసు ప్రభువుకి అర్థమైన ఆనందానికి మధ్యలో రెండు ప్రాముఖ్యమైన నొప్పితో కూడిన అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అవమానము, రెండోది ఏంటంటే సిలువ. రెండోది ఏంటిది? సిలువ. అందుకని చెప్పేసి ఆనందము
ఆనందము ఆనందంలోనికి మనలను ప్రవేశింపు చేయాలని, అదే ఆనందము సర్వలోకంలో నివసిస్తున్నటువంటి మానవాళికి అందజేయాలనే ఉద్దేశంతో యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చాడంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. నిజమే, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి ఆనందాన్ని ఏం చేశాడంటే అందరికీ పంచిపెడుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దినము జరిగినటువంటి సంఘటన అది అనమాట. ఏదన్నమంటే శుక్రవారము. ఆ శుక్రవారం దినాన ఏం జరిగింది? శుక్రవారం దినాన ఏం జరిగిందంటే యేసుప్రభువారు ఏం చేశాడు? అవమానాన్ని నిర్లక్ష్యం చేసి శిలువను సహించి ఆనందాన్ని అందజేస్తూ వచ్చాడు. అందుకని చెప్పేసి అది సర్వమానవాళికి ఎలాంటి దినంగా ఉందంటే శుభ శుక్రవారంగా ఉంది. ఇది నీ జీవితంలో నిజమేనా? ఇది నీ జీవితంలో నిజమేనా? యేసుప్రభువు తను పొందినటువంటి అవమానము, తాను అనుభవించినటువంటి శిలువ, తను సహించిన శుభకాలను బట్టి నేను కూడా అలాంటి ఆనందాన్ని నా జీవితంలో కూడా నేను పొంది తెచ్చుకున్నాను. అలాంటి ఆనందాన్ని నేను కూడా ప్రభు ద్వారా నేను కూడా పొందుకున్నాను. ప్రభువును ప్రేమించి అలాంటి ఆనందంలో నన్ను కూడా ప్రవేశింప చేస్తూ వచ్చాడు అనే భరోసా, అనే నిశ్చయత నీ కనుక ఉంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలి. అందుకనే మనం ఈ దినాన గుడ్ ఫ్రైడే రోజున సంఘంలో కూడా ఏం చేస్తున్నామంటే ఆరాధన కొరకే మనము చేయవచ్చాం. ఎలాగ ఆరాధించాలంటే ప్రభువా నీవు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి నీ ఆనందాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా అని చెప్పేసి మనం ప్రభువుని ఆరాధించాలి. యేసు ప్రభువారు ఎదురున్నటువంటి ఆనందాన్ని మనం కూడా అనుభవించాలనే ఉద్దేశంతో ప్రభువారు ఏం చేస్తూ వచ్చాడంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, శిలువను సహిస్తూ వచ్చాడు. ఆ దినాన శుక్రవారం రాత్రి దినం రాకముందు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. యేసు ప్రభువారికి జీవితం అంతా కూడా ఎలాంటి జీవితం అంటే ప్రవచనానుసారమైన జీవితం. ఆయన పుట్టి ఆయన పుట్టబోతున్నాడు, ఆయన యుద్ధంగా పరిచయం చేయబోతున్నాడు, ఆయన యుద్ధంగా కార్యం చేయబోతున్నాడు, ఆయన యుద్ధంగా మరణించబోతున్నాడు, ఆయన యుద్ధంగా ఆయన యుద్ధంగా సమాధి చేయబడుతున్నాడు, తర్వాత ఆయన యుద్ధంగా పునరుద్ధరణ కాబోతున్నాడు, తర్వాత ఆయన యుద్ధంగా పరలోకానికి వెళ్ళి తండ్రి కుటుంబాశ్రమంలో ఆశ్రములు కాబోతున్నాడు, తర్వాత ఆయన తిరిగి రాబోతున్నాడు అనే విషయాలన్నీ కూడా యేసుప్రభువారు రాకముందే ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచిస్తూ వచ్చారు. కాబట్టి యేసుప్రభువారి యొక్క జీవితం అంతా ఎలాంటి జీవితం అంటే ప్రవచనానుసారమైన జీవితం. అందుకని చెప్పేసి తండ్రి దేవుడు ఏం చేశారంటే తన సంకల్పాన్ని బట్టి, ఎలాంటి సంకల్పము, ఎప్పటిది సంకల్పం అంటే భూమి పునాదులు వేయబడక ముందే తండ్రి యొక్క సంకల్పం, అంటే తండ్రి సంకల్పించాడు మన విషయంలో. ఎప్పుడు భూమికి పునాదులు వేయబడక ముందే తాను సంకల్పించిన సంకల్పంలో భూమి మీద క్రియారూపకంగా ఆ క్రియ దాల్చాలంటే ఒక వ్యక్తి కావాలి, ఒక ఆయనే కావాలి. ఎవరంటే ఆయన సొంత కుమారుడే అవసరమయ్యాడు. అందుకని చెప్పేసి తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన సంకల్పం భూమి మీద నెరవేరాలని చెప్పేసి కాలం కొరకు వెయిట్ చేశాడు. కాలం కొరకు ఇది చూశాడు. ఒక కాలం వచ్చింది. ఏం కాలం అంటే అయిపోయిన కాలం. చెప్పండి, ఏం కాలము? అయిపోయిన కాలం. విషమైన కాలం అంటే ఏదైనా ఉందా అంటే ఆ కాలం అయిపోయింది. చెప్పండి, ఏమైంది? ఆ కాలం అయిపోయిందంటే దాని అర్థం ఏంటంటే ఆ కాలము సంపూర్ణం చేయబడుతూ వచ్చింది. అందుకనే దేవుని వాక్యం ఏ రాయబడుతూ వచ్చిందంటే గలతలు రాసిన పత్రిక 4:4 ఏముందంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూసారు మాట ఎలాగో? తండ్రి దేవుడు తన సొంత కుమారుని ఎప్పుడు పంపించాడు? కాలము
పరిపూర్ణమైనప్పుడు నిజమైన కాలం అసలు శిశువైన కాలం అంటే ఏదైనా ఉందా అంటే అది అయిపోయింది, అది పరిపూర్ణం అయిపోయింది, అది సంపూర్ణం అయిపోయింది. ఆ సంపూర్ణమైనప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తన సొంత కుమారుడిని పంపించాడు. నేను ఒక ప్రశ్న తయారు చేసుకోవచ్చు, తండ్రిని దేవుడు తన సొంత కుమారుడిని ఎప్పుడు పంపించాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. ఇంకో ప్రశ్న వేసుకోవచ్చు కదా, దీనికి అనుగుణంగానే ఏంటంటే తన సొంత కుమారుడిని కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు, బాగానే ఉంది, కానీ ఎలాగ పంపించాడు? ఎలాగ పంపించాడు? రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుదాం, 4వ వచనం మధ్యలో నుంచి. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం మధ్యలో నుంచి, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. ఎలా పంపించాడు తండ్రైన దేవుడు? పాప శరీరాకారముతో పంపి. మూడో ప్రశ్న వేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? పాప పరిహారం నిమిత్తమై. చెప్పండి, ఏ నిమిత్తమై? పాప పరిహారం నిమిత్తమై తండ్రైన దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఏం చేశాడంటే ఆయన శరీరం ముందు, అంటే తన కుమారుని యొక్క శరీరం ముందు మన పాపానికి ఏం చేశాడు? మన పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఇప్పుడు చెప్పండి, మనందరి పాపాలను తండ్రిని దేవుడు దేని మీద శిక్షించాడు? అక్కడ రాయబడింది చెప్పాలి, తండ్రిని దేవుడు మనందరి పాపములను, మనందరి పాపములను దేని మీద శిక్షించాడు? దేని మీద శిక్ష విధించాడు? దేని మీద శిక్ష విధించాడు? మనందరి పాపాలను తండ్రిని దేవుడు తీసుకుని ఏం చేశాడంటే దేని మీద మనందరి పాపాలకు శిక్ష విధించాడు? తన సొంత కుమారుని యొక్క శరీరమందు, తన సొంత కుమారుని యొక్క శరీరం మీద శిక్ష విధించాడు. శిక్ష విధించాడు, శిక్ష విధిస్తే ఎవరి శరీరం డ్యామేజ్ అయింది? ఎవరి శరీరం చేల్చబడింది? ఎవరి శరీరము నలగొట్టబడింది? ఎవరి శరీరము గాయపరచబడింది? ఎవరి శరీరము బాధించబడింది? ఆయన సొంత కుమారుని యొక్క శరీరం బాధించబడింది. అందుకని ఆయన సొంత కుమారుని యొక్క శరీరం విడవబడిన కారణం బట్టి ఆయన శరీరం నుంచి ఏం స్రవించిందంటే రక్తం స్రవించింది, అంటే రక్తం కారింది. చెప్పండి, ఏం కారింది? రక్తం కారింది. ఏది నానా? ఏది నానా? ఇదంతా జరిగినటువంటి దినం ఒకటి ఉంది, అది ప్రాముఖ్యమైన దినం. అది ఏ దినం అంటే ఈ దినమే. అందుకని చెప్పేసి తినడానికి ఈ దినానికి ఒక పేరు, ఏం పేరు అంటే శుభ శుక్రవారం, లేకపోతే పంచ శుక్రవారం అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, అందరూ కూడా ఈ దినాన్ని గురించి జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు. బైబిల్ మనం చేసు ప్రభా ఈ లోకానికి పాప శరీరాకారం దివోకానికి వచ్చాడు. దివోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండి పనిచేశాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు ఏం చేశాడంటే తన పరిచయం చేశాడు. తను ఎందుకు వచ్చాడు? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పరిచయం చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అర్ధ సంవత్సరము చివరిలో ఏం జరిగిందంటే ఈ కార్యం జరిగింది. యేసు ప్రభువారి యొక్క త్యాగము ఒక కొండ మీద జరిగింది. ఏం కొండ? గొల్గొతా కొండ. యేసు ప్రభువు తన పరిచయం చేసినటువంటి దినాల్లో కొన్ని దండితల గురించి చెప్పాడు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము, తర్వాత 8వ అధ్యాయము, తర్వాత 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కదా. 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల గురించి యేసు ప్రభువు చెప్పినటువంటి కొండకు ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. ఏం కొండ? ధన్యతల కొండ అని చెప్పేసి పేరు పెట్టుకోవచ్చు. ధన్యతల కొండ అని చెప్పేసి పేరు పెట్టుకోవచ్చు. అయితే 2వ కొండ ఉంది. అదే కొండ అంటే ఏ కొండ అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి ఆయన చెప్తూ వచ్చాడు. రాబోయే కాలంలో యేసు ప్రభు తన విధంగా రాబోతున్నాడని చెప్పేసి తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చాడు. భూమి మీద ఎలాంటి కార్యాలు, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో, తర్వాత భూమి మీద ఎలాంటి సూచనలు జరుగుతాయో అలాంటి విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. ఆ కొండ పేరు ఏం పేరంటే ఏం కొండ? ఒలీవల కొండ. చెప్పండి, ఏం కొండ? ఒలీవల కొండ. ఇంకో కొండ ఉంది. ఆ కొండ ఏం కొండ అంటే యేసు ప్రభు మన కొరకే మరణించిన కొండ. ఏం కొండది? గొల్గొత కొండ. ఏం కొండ? గొల్గొత కొండ.
యేసుప్రభు వారు గొల్గొత కొండ మీదకి ఎక్కడానికి ముందుగా ఆయన ఈ కార్యమంతా కూడా దేంతో ప్రారంభించాడంటే ఒక కీర్తన తర్వాత ప్రార్థనతో ప్రారంభించాడు. దేంతో ప్రారంభించాడు? వారి కీర్తనలు పాడి అన్నాడు. ఏం పాడి? వాడు కీర్తన పాడి ఏం చేశాడు యేసుప్రభు? తర్వాత రాత్రి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడంటే గెస్సమనే తోటలోనికి వెళ్ళాడు. గెస్సమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు తీసుకుని వెళ్ళాడు? అది ఎంతమంది తీసుకుపోయాడు? తనతో పాటు రాజు శాఖ అని చెప్పేసి కొన్ని మూడు సందర్భాల్లో అబ్దుల్ని మాత్రమే తీసుకుపోయాడు. ఎవరైనా తీసుకుపోయాడంటే పేతుల్ను యాకోబులు యోహాను మాత్రమే తీసుకుపోయాడు. రూపంతో కొండ మీద కూడా ఎవరైనా తీసుకుపోయాడు? ఈ ముగ్గురిని తీసుకుపోయాడు కదా. ఒక చిన్నదాన్ని లేపడానికి ఇంట్లోకి ఎవరు తీసుకుపోయాడు? ఈ ముగ్గురిని తీసుకుపోయాడు. గెస్సమనే తోటలో ఈతో కూడా ప్రార్థన చేయడం చెప్పేసి ఉద్దేశంతో ఇంకా కొంచెం ముందుకి ఎవరెవరు తీసుకుపోయాడు? ఈ ముగ్గురిని తీసుకుపోయాడు. ఈ ముగ్గురిని అంటే ఏ ముగ్గురిని? పేతుర్ను తర్వాత యాకోబును యోహాను తీసుకుని వెళ్ళాడు. సరే, ఆ రాత్రి గెస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. చెమట రక్త బిందువుల వలె నేల పడుచున్న రక్త బిందువుల వలె మారినంత వేదంతో యేసుప్రభు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏం చెప్పారంటే యేసుప్రభు వారు తన మరణం ఎలాంటి మరణం అంటే ఈ మరణం ఈ విధంగా ఉంటుంది అని తెలిసి కూడా ఏం చేశారంటే యేసుప్రభు వారు వాటి మరణం కొరకాయ ఏం చేశారు? తమకు పూర్తి సిద్ధపరుచున్నారు. ఆ మరణము ఎంత క్రూరమైంది, ఆ మరణం ఎంత వేదనకరమైంది, ఆ మరణం ఎంత హింసాత్మకమైంది, ఆ మరణం ఎంత బాధకరమైంది, అది ఎంత శ్రమతో కూడింది, అంత నొప్పితో కూడింది తను పూర్తిగా తెలిసి ఉండి కూడా ఏం చేసిందో తమను తాను సిద్ధపరచుకున్నాడు. ఒక్కసారి పిటిషన్ పెట్టాడు. ఏం పిటిషన్? ఒకసారి తండ్రికి అర్జీ పెట్టాడు. ఏమైనా అర్జీ పెట్టాడంటే, తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించు. అంటే తండ్రి యొక్క నుంచి వచ్చిన జవాబు ఏంటంటే ఏ జవాబు వచ్చింది? తొలగిస్తారని చెప్పాడు అన్నాడా? లేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు తండ్రి, నీ చిత్తమే సిద్ధించిన తర్వాత అని చెప్పేసి కుమారుడు ఏం చేశాడు? పూర్తిగా తను తాను సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? ఏమైందంటే జాగ్రత్త వినండి. అప్పుడు వెంటనే ఏమైందంటే యూద ఇస్కరియోతు ఏం చేశాను? ప్రధాన యాజకుల యొక్క బండ్రోజు తీసుకుని వచ్చి చాలామంది జనాలు వచ్చి కత్తులతో ఉన్న తర్వాత గుదేవతో బయట కదా ఈ వెపన్స్తో ఈ ఆయుధాలతో వచ్చి ఏం చేశారంటే యేసుప్రభువారిని పట్టుకున్నాడు. యూద ఏం చేశాడంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు అని చెప్పేసి ఒక సూచన పెట్టి ఏం చేశాడంటే యేసుప్రభువారిని పట్టించాడు. సరే, ఇప్పుడు వాడు ఏం చేశారంటే యేసుప్రభువారిని పట్టుకొని మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర తీసుకుపోయారంటే ప్రధాన యాజకుడికి ఇంటికి తీసుకుపోయారు. ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా ఎవరు డ్యూటీ చేస్తున్నారంటే ఖైబా. చెప్పండి, ఎవరు చేస్తున్నారు? ఖైబా. ఆ దినాల్లో దేవాలయంలో ప్రధాన యాజకత్వ బాధ్యతను ఎవరు చేపట్టారు అంటే ఆ కాలంలో ఖైబా అన్నమాట. ఖైబాకు మామ ఎవరంటే అన్న. అందుకని చెప్పేసి బైబుల్ అన్న ఖైబా అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. అందుకని చెప్పేసి యేసుప్రభు గారిని మొట్టమొదటిసారి ఏం చేశారంటే ఖైబా వారిని ఇంటికి తీసుకుపోయిన తర్వాత యేసుప్రభు గారిని అక్కడ నియమించడం తర్వాత బాధ్యత అంతా చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ మార్చారంటే వీళ్ళందరూ ఒక సభను ఏర్పాటు చేశారు. సభ ఏమంటారు? సభను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఆ సభ పేరు ఏంటంటే ప్రేతోర్యము అనే సభ. చెప్పండి, ఏ సభ? ప్రేతోర్యము అనే సభ. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే సంహెడ్రిన్ సభ అంటారు. చెప్పండి, ఏం సభ అంటారు? సంహెడ్రిన్ సభ అంటారు. ప్రేతోర్యం అనే సభ అంటారు. తర్వాత అక్కడ యేసుప్రభువుని బాధించి హింసించి ఏం చేశారంటే గవర్నర్ పేరు ఏంటారంట ఆ కాలంలో యెరూషలేములో గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ పేరు ఏంటారంట పిలాతు. పిలాతు దగ్గర పంపించారు. ఎన్ని పెద్ద సప్లైనాయి? మూడని అన్నమాట.
ఒకటినోసారిగా తీసుకుని పోవడం ప్రారంభంలో ఎక్కడ తీసుకుపోయారు? కలిపోవాలంటే తీసుకుపోయారు. తర్వాత అక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయారు? వారి సభ ఏర్పాటు చేసి ఆ సభలోనికి, ఆ సభ దగ్గర సభలోకి తీసుకుని పోయారు అన్నమాట. సభలోకి తీసుకుపోయి ఏం చేశారంటే అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పును తీసుకుని వచ్చారు. తర్వాత ఆయన నిందించారు, అవమానపరిచారు. అక్కడి నుంచి ఏం చేశారంటే పిల్లాదు దగ్గర తీసుకుపోయారు. పిల్లాదు దగ్గర తీసుకుపోయారు. పిల్లాదు ప్రశ్న వేశాడు. పిల్లాదు ప్రశ్న వేసి పిల్లాదు ఏం చేశారంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన అడ్రస్ ఎక్కడ, ఈయన అడ్రస్ ఎక్కడ, నజరేతు. ఎవరైనా నజరేతు, నజరేయుడైనా ఈ నజరేతు ఏ స్టేట్ లో ఉంది, ఈ నజరేతు ఏ స్టేట్ లో ఉంది, గలిలయా స్టేట్ లో ఉంది. చెప్పండి ఏ స్టేట్ లో ఉంది? స్టేట్ అంటే ఏదో కాదు, ప్రాంతం అనమాట. గలిలయా ప్రాంతంలో ఉంది అనమాట. ఆ కాలంలో గలిలయా ప్రాంతాన్ని, ఆ ప్రాంతం పైన అధిపతి ఒకడు ఉన్నాడు. ఆ అధిపతి ఎవరంటే హెరోదు. ఇప్పుడు చెప్పండి హెరోదు యొక్క మెయిన్ ఆఫీస్ ఎక్కడ అంటే, ఎక్కడ ఎక్కడంటే గలిలయా ప్రాంతంలో లేదు. వాడు ఏం చేశారంటే తన ఆఫీస్ తీసుకుని వచ్చి యెరూషలేములో పెట్టుకున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు పిలాత్ ఏం చేశారంటే ఇతడు గలిలయా ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ పంపించాలనుకున్నాడు, హెరోద్ దగ్గర పంపించాలని చెప్పేసి హెరోద్ దగ్గరికి కేసులు ట్రాన్స్ఫర్ చేశారనమాట. హెరోద్ దగ్గర పంపించారు. హేరో ఎలాంటాడంటే యేసు ప్రభువు హేరో గురించి చెప్పాడు, ఈయన నక్కాడు చెప్పాడు. చెప్పండి ఎవడన్నా అంటే నక్క అంటే పుట్టడంతో పొరపాటు మూతి తర్వాత పవకాలు నాలుగు కాలు అంటే కాదు, వారి స్వభావం అది. అందుకనే బైబిల్ కొంతమంది మనుషులు జంతువులతో పోల్చబడుతూ వచ్చారు. శ్రమల కాలంలో ఒకడు వస్తాడు, ఒక మనిషి వస్తాడు, ఆ మనిషి పేరు ఏంటంటే అంత్యక్రీస్తు. వాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే క్రూరం రోగం లాంటి కాబట్టి వాడి పేరు ఏంటంటే క్రూరం రోగము అంటే పేరు క్రూరం రోగం. వాడు మనిషే కానీ ఎలాంటి క్రూరం రోగము. ఈ హీరోస్ ఎలాంటి వాడు అంటే మన చెప్పాడు అనమాట. వాడి యొక్క ఆశ అంతా ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు చూద్దామా, యేసు ప్రభు చేసేటువంటి సూచక్రియ ఉంటుంది సరే అవి ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి ఎదురు చూసేవాడే కానీ అంతకనుంచి ఇంకేం లేదు అనమాట. కాబట్టి అలాంటి వాడు. అందుకని చెప్పేసి పిల్లాత్ ఏం చేశారంటే ఈ యొక్క ప్రభుని ఏం చేశారంటే హీరో దగ్గర పంపించాడు. ఆ టైంలో పిల్లాత్కు హీరోదికి ఎలాంటి రిలేషన్ అంటే చాలా శత్రుత్వం ఉంది. చాలా శత్రుత్వం అంటే అప్పుడు హీరో అనుకున్నాడు, ఆహా ఈ పిల్లాత్ నా దగ్గర పంపించాడు కాబట్టి ఈ రోజు నుండి పిల్లాత్ నాకు ఒక సంబంధం ఏర్పడింది కాబట్టి ఈ రోజు నుండి నేను శత్రువులను కాదు నేను మిత్రులు అని చెప్పేసి ఆ రోజు నుండి వాళ్ళు ఫ్రెండ్స్గా మారారు బాబా కదా. అందుకని చెప్పేసి తర్వాత ఏమన్నంటే హీరో ఏం చేశాడు, యేసు ప్రభువుని మళ్ళా బాధ పెట్టేసి ఏం చేశాడంటే హీరో మళ్ళా పిల్లాత్ దగ్గరకు పంపించాడు. మళ్ళా పిల్లాత్ దగ్గరకు పంపించాడు. పిల్లాత్ ఏం చేశాడంటే ఆలోచన చేశాడు. అంత కేసంతా వెరిఫై చేసిన తర్వాత పిల్లాతకి ఏ విధమైనటువంటి నేరం యేసు ప్రభువులో కనబడలేదు. యేసు ప్రభువు యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి తప్పు కానీ లోపం కానీ ఏది కనబడలేదు. ఎవరు కనబడలేదు? పిలాదు కనపడలేదు, హేరోదు కనపడలేదు, ఎవరు కనపడలేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇదంతా కూడా ప్రధాన యాజకుల యొక్క అసూయ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి తనకు ముందుగా తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయింది అప్పుడు ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడంటే నాకు పస్కా పండుగ వచ్చింది, పస్కా పండుగ వచ్చింది కాబట్టి ప్రతి పండుగకు, ప్రతి సంవత్సరం జరిగే పండుగకు మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ ఇష్టపడినటువంటి ఖైదీని నేను విడుదల చేస్తాను. అది ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ కాబట్టి, పిల్లాత్ ఏం చేస్తారంటే ఈ రోజున ఇదిగో యేసు ప్రభువు మీకు విడుదల చేస్తున్నాను అని అంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే యేసు ప్రభు మా వద్దు, ఆయన శరీరేంటి శరీరేంటి అని చెప్పేసి అందరూ కలిసి ఏకంగా కేకలు వేస్తూ వచ్చారు. అందుకని వాళ్ళ కేకలు గెలిచినాయి అన్న. ఏంటి ఎవరికి ఏం గెలిచినాయి? వాళ్ళ కేకలు గెలిచినాయి. మరి మీకు ఎవరు కావాలి? మీకు ఎవరు కావాలి? యేసు ప్రభు వద్దా? వద్దు. మీకు ఎవరు ఎవరు కావాలి? మరబాబు కావాలి. మరబ్బా ఎవరంటే బందిపోటు తండ. మరబ్బా ఎవరంట? బందిపోటు తండ. యేసు ప్రభు వారిని శరీరేంటి, ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటే ఉన్నాయి, ఉండాలి, ఉండను కాక. కానీ మాకు యేసు ప్రభువుని శరీరేయాలి, తర్వాత బరబ్బాని మాకు విడుదల చేయాలంటే ఇలా ఏం చేశారంటే ఇక ప్రజలు చాలా ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి ఏం చేశారంటే తను నీళ్లు తెమ్మన్నాడు. నీళ్లు తెమ్మంటే తీసుకొచ్చారు. ఇదిగో దీంతో నాకు ఏం సంబంధం లేదు, దీనికి బాధ్యులంతా మీరే, ఈ దోషానికి బాధ్యులు మీరే అని చెప్పేసి నీళ్లు తీసుకొని చేతులు కడుపుకొని ఏం చేశారంటే ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి
లెటర్ రాశారు అన్నమాట. అంతా మీరేం బాధలు, మీరు ఇష్టం వచ్చిన చేసుకోండి అని చెప్పేసి సంతకం చేసేసి ఆ లెటర్ను వాళ్ళు ముందు ఇసుకుపడేశారు అన్నమాట. అప్పుడు కేసు ప్రభుత్వం ఏం చేశాడు, తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి శిలువ మోహించుకుంటా ఏం చేశారంటే గోల్గొత కొండ వరకు కూడా శిలువ మోహించుకుంటా కొద్ది కొంత తీసుకొని పోగొచ్చాను. తర్వాత చరిత్రలో ఏమంటే ఇక్కడ యేసు ప్రభువు ఇష్టం వచ్చిన మీద చేసుకోండి అని చెప్పి చేతులు కడుక్కొని ఏం చేశారంటే అలాగా ఉదయించుకున్నాడు కదా, తను బ్రతికినంత కాలం అంతా ఏం చేశారంటే అలాగే చదువు కడుక్కుంటానే ప్రతి చచ్చిపోయాడు. యేసు ప్రభువుని విడుదల చేయడానికి తనకు అధికారం ఉంది, కానీ ఆయన ఏం చేశారంటే మీరే చూసుకుంటాను అక్కడ ఏం చేసి చదువు కట్టుకుంటాను అలాగే ట్రాన్స్ఫర్ అయితే చచ్చిపోయాడు. అలాగే ప్రభు ఏం చేశారంటే అక్కడి నుంచి కూడా శిలువ మోహించకుండా గొల్గొత కొండ దగ్గరకు ఊరు తీసుకుంటాడు. గొల్గొత అనే పదము హెబ్రీ భాషలో గొల్గొత అంటారు, హెబ్రీ భాషలో గొల్గొత అంటారు. గొల్గొత అంటే అర్థం ఏంటంటే కపాలము చెప్పండి ఏంటంటే గొల్గొత అంటే అర్థం ఏంటంటే కపాలము. కపాలం అంటే తెలుసు కదా, వెళ్తాడు తెలియకుండా చెప్పండి మరి అలాగే నేనే చెప్పొస్తాను. గొల్గొత అంటే అర్థం ఏంటంటే కపాలం బుర్రే కదా, ఏంటది ఏంటది బుర్రే అనమాట. గొల్గొత అంటే కపాలం అని అర్థం అంట. గొల్గొత అనేది హెబ్రీ పదము, అయితే మన కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాష నుండి తర్జుమా చేయబడింది. గ్రీక్ భాష నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది కాబట్టి గ్రీక్ భాషలో కపాలం అంటే అర్థం ఏంటంటే కౌవరి చెప్పండి ఏంటది కౌవరి. కపాలం అంటే గ్రీక్ భాషలో ఏం పేరు కపాలానికి గ్రీక్ భాషలో ఏంటది కౌవరి. హెబ్రీ భాషలో ఏం పేరు గొల్గొత. కన్ఫ్యూజన్ కాదా, రాతపడి చెప్పండి. కపాలం అంటే హెబ్రీ భాషలో ఏంటది గొల్గొత. హెబ్రీ భాషలో ఏం పదము గొల్గొత, మరి గ్రీక్ భాషలో కల్వరి. గ్రీక్ భాషలో కల్వరి. కపాలం అంటే హెబ్రీ భాష ప్రకారంగా హెబ్రీ భాషలో ఏం పదం వాడబడింది కపాలం అంటే హెబ్రీ భాషలో ఏం పదం వాడబడింది గొల్గొత. గ్రీక్ భాషలో కల్వరి. గ్రీక్ భాషలో కల్వరి. మూడు సువార్తల్లో గొల్గొత అని ఉంటుంది కానీ ఒక్క సువార్తలో మాత్రమే కల్వరి అనే పదం రాయబడింది. అదైనా సరే ఫుట్నోట్ లో ఉంది కానీ వచ్చిన మధ్యలో మాత్రం లేదు. చూద్దామా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు అంట, వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు. కపాలాన్ని హెబ్రీ భాషలో ఏమంటారు, మన గ్రీక్ భాషలో ఏమంటారు కల్వరి. ఇప్పుడు చెప్పండి కల్వరి అనే పదం ఎక్కడుంది. వారు కపాలం అనబడిన అని పక్కన ఒక నంబర్ ఉంది కదా, 1వ నంబరు, ఆ నంబర్ కింద పుట్టినట్టు ఏం రాయబడింది కల్వరి. కల్వరి ఇప్పుడు చెప్పండి యేసు ప్రభువారు లేక దేని మీద సెలవు వేశాడు, కల్వరి మీద సెలవు వేశారు కాబట్టి ఈ సెలవు ఏం పేరండి కల్వరి సెలవ. చెప్పండి ఏ సెలవ, కల్వరి సెలవ. అదిగా చెప్పేసి మనం ముందుగా చెప్పుకుంటూ వచ్చాము యేసు ప్రభువారికి జీవితం అంతా కూడా ప్రవచనానుసారమైంది కాబట్టి యేసు ప్రభువారికి కుటుంబ మరణం కూడా ఎలాంటి మరణం అంటే ప్రవచనానుసారమైన మరణం. యేసు ప్రభువారి యొక్క మరణం కూడా ప్రవచనానుసారమైన మరణము. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళు గురించి చక్కడికి ఇక్కడ మార్చారు. ప్రధాన యాజకుల దగ్గర తీసుకుపోతే ప్రధాన యాజకులు అక్కడ నుంచి ఒక సభను ఏర్పాటు చేశారు, పెద్దోరీ అనే సభ. అక్కడ నుంచి పిల్లల దగ్గర పంపించారు పిల్లలు ఏం చేశాను హీరో దగ్గర పంపించాడు. హీరో ఏం చేశాడు మరలా పిల్లల దగ్గర పంపించాడు. మరలా పిల్లలు ఏం చేశాను తీర్పు తెచ్చేసి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళందరూ ఏం చేశారు యేసు ప్రభువారిని సెలవు వేశారు. యేసులేం విధుల్లో యేసు ప్రభువారిని సెలవులను మోహించుకుంటూ
అలాగే హింసించుకుంటూ కొట్టుకుంటూ వీపును దున్నేశారు అన్నమాట. వీపును దున్నడము అనేది కూడా ఏంటంటే ప్రవచనానుసారమైంది. వీపు ఏమైందంట, వీపు ఏమైంది, దున్నబడింది. వీపు దున్నబడుతుంది అన్నది కూడా ప్రవచనానుసారమైన విషయమే. అందుకనే 129వ కీర్తన, కీర్తనలు 129, కీర్తనలు 129, కీర్తనలో 129 మూడో వచనాన్ని చూద్దాం. కీర్తనలో 129 మూడో వచనం ఏమవుతుంది, దున్నవాడు నా వీపు మీద దున్నిరి, వారు చాలా పడుగులో చేసిరి. యేసు ప్రభువారిని కొడాలు తీసుకుని కొట్టారు, కొట్టకుండా తీసుకుపోయారు. ఒకటి దగ్గర 30 డబ్బులు మురిగాన కొట్టారు, తర్వాత కొట్టుకుని తీసుకుని ముందు వచ్చారు. యేసు ప్రభువారి యొక్క దీపం ఏం చేయబడింది, దున్నబడింది. దున్నవాడు నా మీద నా వీపు మీద దున్నిరి, వారు చాలా పడుగులుగా చేసరి. ఇదంతా దేశ ప్రభువారి యొక్క దీపం మీద జరుగుతుందని చెప్పేసి ముందుగానే ఎవరు చెప్పారు, దావీదు చెప్తూ వచ్చాడు. దావీదు చెప్తూ అందుకని ఇప్పుడు చెప్పండి, దీనికి అర్థమైంది కదా, యేసు ప్రభువారి యొక్క మరణం కూడా ఎలాంటి మరణము, ప్రవచనానుసారమైన మరణము. యేసు ప్రభువారి యొక్క మరణం ఎలాంటి మరణం అంటే ప్రవచనానుసారమైన మరణం. సరే అని చెప్పేసి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళారు. తీసుకుని ఇదంతా యేసు ప్రభువారి యొక్క జీవితంలో జరుగుతుందని చెప్పేసి యేసు ప్రభువారికి ముందే తెలుసు, ముందే తెలుసు వాళ్ళు ఎవరైనా హింసిస్తారన్న సంగతి యేసు ప్రభువారికి ముందే తెలుసు. ఏం తర్వాత ఏం జరుగుతుంది, ఏ శ్రమ తర్వాత ఏం జరుగుతుంది, ఏ శ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందో అన్నది కూడా యేసు ప్రభువారికి ముందే తెలుసు. కలువరికి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారు ఏం చేశారంటే సెలవు చేశారు. సెలవు మీద పట్టుకోకుండా ఏం చేశారంటే ఫస్ట్ ఒక హ్యాండిల్ లాగారు, వాళ్ళు చేతులు లాగారు ఏం చేశారంటే మేక పెట్టారు. మేక పెట్టి ఒక దగ్గర శుద్ధి చేసుకొని జంక్షన్ కొట్టడానికి ఒక దగ్గర బంట్రోల్ రెడీ అనమాట వచ్చాడు. ఆ మేకు యేసు ప్రభువారి యొక్క చేతిని చేయించుకుంది, అర్చేతిని చేయించుకుంటూ ఆ చక్రాన్ని దిగుతుంటే ఉంటారు కదా, యేసు ప్రభువారి యొక్క చేతిని చేయించుకుంటే ఆ మేకు లావటి మేకు లావు ఉంటాయి, మేకు చక్రాన్ని దిగుతూ ఉంటే యేసు ప్రభువారి యొక్క బాధ ఎలాంటి బాధ అంటే అంత కొడుతున్నా కూడా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే వదలతే కూడా గొర్రెవలే ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఈ దినానికి కూర్చున్న వాళ్ళందరూ ఈ విధంగా ఆరాధికులుగా కావాలని చెప్పి సమూలంగా ఉన్నారు. ఒక హ్యాండ్ అయిపోయింది, ఇప్పుడు రెండో హ్యాండ్ ఒక హ్యాండ్ కొట్టేశారు, ఇప్పుడు రెండో చేతిని తీసుకున్నారు ఏం చేశారంటే గట్టిగా వాగి పెట్టారు. గట్టిగా వాగి పెట్టి ఏం చేశారంటే మళ్ళా మేక పెట్టేసి కొడుతున్నాడు కదా, ఆ మేకు యేసు ప్రభువారి కరచేతి మాంసాన్ని చేయించుకుంటూ చక్రంలో దిగుతా ఉంటే యేసు ప్రభువారి బాధ ఎంత అని చెప్పేసి నాకు కొలుస్తావా, అంత బాధ యేసు ప్రభువారు నీ కోసం నా కోసం అనుభవిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఈ దినాన్ని నువ్వు ఈ విధంగా ఆరాధన చేసే బిడ్డగా నువ్వు ఉండాలన్న ఉద్దేశంతో యేసు ప్రభువారు ఆ దినాన్న నీ కోసం నా కోసం వేదనను అనుభవించాడు. ఇష్టపూర్వకంగా తెలిసి కూడా రెండు చేతులు అయిపోయినాయి, ఇప్పుడు రెండు కాళ్ళు అవగాహన పెట్టేశారు, పాదాలు ఏం చేశారంటే నేను పెట్టేసి కొడుతున్నారు. కొడితే ఉంటారు కదా, రెండు పాదాలను చీల్చుకొని పోవాలి, రెండు పాదాలు చీల్చుకుంటే చక్రంలో దిగాల, చక్రంలో దిగి మొత్తం అది ఫిక్స్ చేయాలి. ఫిక్స్ అయ్యి కొట్టేసి ఎంత పాదలు సార్ కొలుస్తావా, ఇంతే పాదం చెప్పేసి నీకు అర్థమవుతుందా కదా. ఇదంతా ఎరిగి కూడా ఈ వేదన ఎంతగా ఉంటుంది, బాధ ఎంతగా ఉంటుంది, నొప్పి ఎంతగా ఉంటుందని చెప్పేసి తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. నీకు నాకు ఏదైనా బాధ వస్తే, ఏదైనా కష్టం వస్తే వేరే వాళ్ళు వచ్చి నన్ను ఆదరిస్తారేమో, వేరే వాళ్ళు వచ్చి నన్ను సానుభూతి తెలుపుతారేమో, ఎందుకు రావడం లేదని చెప్పేసి ఎదురు చూస్తామే. కానీ ఆ దిన్నా యేసు ప్రభువు అక్కడే మిగిలిపోయాడు. ఎవరు కూడా ఆయన సానుభూతి చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరైనా వచ్చి నన్ను ఎవరు పరామర్శిస్తారని చెప్పేసి అక్కడ ఎవరు ఎదురు అక్కడ ఈ ప్రభు ఎదురు చూడలేదు. ఇది నన్ను పోయి కరెక్ట్గా ఆయన నమ్ముకున్నాను. నీవు ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంత పెద్దగా నన్ను ఇష్యూ చేస్తావంటే చాలా జాగ్రత్త కదా. యేసు ప్రభువు సెలవు మీద ఆల్రెడీ మేకలు కొట్టేసి ఏం చేశారంటే పైకి లేపి తీసిన గొంతులో సిరువులు దమ్మని కింద కూర్చోబెట్టారు. అందులో కూర్చోబెడితే ఆ ఒక్క దెబ్బకి
ఆ యొక్క కంటి కనెక్ట్ చేయడం ప్రవేశాలా గురుత్వాకర్షణ భూమి యొక్క గురుత్వాకర్షణ యేసు ప్రభు వారి యొక్క బాడీ ఒక్కసారి చెంద కట్టలాగా గుంజినట్లుగా చేయబడిందంటే ఏ కుడి చేతులు కావచ్చు ఎడం చేతులు కావచ్చు తర్వాత కాళ్ళతో కావచ్చు మేకుడు మేకులతో పుట్టిన తర్వాత ముప్పి అక్కడ కట్టుదంటే వర్ణించడానికి ఇంకా వీలు లేదు వీలు తర్వాత అంతకుముందు కానీ తలపైన ముళ్ళ తీట పెట్టబడుతూ వచ్చింది ముళ్ళ తీట పెట్టబడుతున్నా ముళ్ళు యేసు ప్రభు వారి తలను ఏం చేస్తాం బాధిస్తూ ఉన్నా బాధిస్తూ ఉన్నా ఒక చిన్న తలనొప్పి వస్తేనే మొత్తం స్ట్రైక్ చేస్తావే స్ట్రైక్ చేస్తావే ఈ దినాల్లో పోయిపోయి కరెక్ట్గా ఆ యేసు ప్రభునే నమ్ముకునే చిన్న బాధలు సహించలేకపోతున్నామంటే ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా శిలువ మీద ఇలాగ రెండు చేతులు చాచుకొని మేకతో కొట్టబడి రెండు కాళ్ళు ఇలా వెళ్ళాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు గురించి రాయబడింది సులోపమైనను సులభమైనను లేకుండా చేయబడుతూ వచ్చాడు. మనుషులు చూడనల్లని వాడిలో చేయబడుతూ వచ్చాడు. మనుషులు చూడనల్లని వాడిలో చేయబడుతూ వచ్చాడు. ఈయనైనా యేసు ప్రభు అన్నంతగా అయిపోతూ వచ్చాడు. అంత సులభం సులభం లేకుండా చేయబడుతూ వచ్చాడు. ఎవరికోసం ఇది కరెక్ట్గా ఇదే యేసు ప్రభు వారిని చీరలు కొట్టేసి యేసు ప్రభుని సెలవుకి ఎత్తి సెలవుకి ఎత్తినప్పుడు టైం చూస్తే టైం ఎంత అయిందంటే ఇప్పుడు సరిగ్గా ఉదయం 9 గంటలు చెప్పండి ఎన్ని గంటలు ఉదయము 9 గంటలు ఉదయం 9 గంటలు ఇది చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి రోజు అనమాట. ఇది ఉదయం 9 గంటలకు యేసు ప్రభు వారిని మేకతో కొట్టేసి సెలవుకి ఎత్తేసారు. సెలవు ఎత్తేసినప్పుడు కరెక్ట్గా గడియారం బోల్డ్ చూస్తే పెద్ద మూడు ఏమో 12 వచ్చింది, చిన్న మూడు ఏమో 9 వచ్చేస్తుంది, సెకండ్ మూడు ఒకటే స్టార్ట్ అయింది ఒకటే కూడా అనమాట స్టార్ట్ అయింది. ఇదంతా ఏ కొండ మీద జరిగింది? యేసు ప్రభు నువ్వు ధన్యతలు చెప్పే కదా ఏ కొండ మీద? ధన్యతల కొండ మీద. ప్రభు నువ్వు రాకడ గురించి చెప్పే కదా ఏ కొండ మీద? ఉదయం కొండ మీద. ప్రభు నువ్వు రూపాంతరం చేయబడ్డ ఏ కొండ మీద? రూపాంతర కొండ మీద. నువ్వు సినిమేయబడిన ఏ కొండ మీద? కల్వరి ఏ కొండ మీద? సరిగ్గా 9 గంటలైపోయింది. 9 గంటలైపోయింది యేసు ప్రభు వారు ప్రాణం విడిచేసరికల్లా అప్పుడు టైం ఎంత అంటే పెద్ద ముళ్ళేమో కరెక్ట్గా 12 వచ్చింది, చిన్న ముళ్ళేమో కరెక్ట్గా 3 వచ్చింది. ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు వారు ప్రాణం విడిచినప్పుడు టైం ఎంత? టైం ఎంత? 3. యేసు ప్రభు వారిని సెలవులకు ఎత్తింది ఎప్పుడు? ఉదయం 9 గంటలకు. ప్రాణం విడిచింది మధ్యాహ్నము 3 గంటలకు. మధ్యాహ్నము 3 గంటలకు చూద్దాం. మార్క్ సువార్త, మార్క్ రాసిన సువార్త, మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయం, మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను, పగలు 9 గంటలాయను. తర్వాత ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైపోయింది. తర్వాత 33వ వచనం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆఫీ సంబంధం అంతటా చీకటి కమ్మాను. 8 గంటల 3 గంటల వరకు మధ్యాహ్నం 9 గంటల ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్యలో మొత్తం 8 గంటలు చెప్పాలి. మధ్యలో మొత్తం 8 గంటలు 6 గంటలు. 6 అనే నెంబర్ దేని గుర్తు అంటే మనిషి. చెప్పండి దేనికి? మనిషికి గుర్తు. మనిషికి గుర్తు 6 అనే నెంబర్ మనిషికి గుర్తు. మనిషి గుర్తు ఏ మనిషి అంటే నశించిపోయే మనిషి. నశించిపోతున్న మానవాడు నశించిపోయే మనిషిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభువు గురించి రాయబడింది ఆకారమందు ఆయన ఎలా కనపడ్డాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఆకారమందు ఆయన ఎలా కనపడ్డాడంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. ఆకారముందు ఆయన ఎలా కనపడ్డాడు? మరియు ఆయన ఆకారం ముందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకునేమో. ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు వారు ఆకారానికి చూడడానికి ఎలా కనిపించాడంట? మనుషులుగా కనిపించాడు. మనుషులుగా కనిపించాడు. ఎవరు అసలు మనుషులుగా కనిపించింది? ఎవరైనా మనుషుడిగా కనిపించింది? ఎవరైనా
ఎవరైనా ఆయన లేకుండా సృష్టిలో ఏది కలగలేదంట, ఏది కలగలేదంట అంటే ప్రపంచం యొక్క నిర్మాణకుడు, ప్రపంచ నిర్మాణకుడు, ప్రపంచం యొక్క నిర్మాత, ప్రపంచం యొక్క నిర్మాణకుడు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దేవాదేవుడు, వాక్యమైన దేవాదేవుడు ఆది ఎందే ఉన్నటువంటి ఆయన, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏ ఆకారంలో కనిపించాడు? ఆయన మనుషుడుగా కనిపిస్తూ వచ్చాడు. ఎవరు రక్షించడానికి? ఎవరు రక్షించడానికి? మనిషిగా ఉన్న నన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎలా కనిపించాడు? మనుషుడుగా కనిపిస్తూ వచ్చాడు. అందుకని యేసు ప్రభువు సిల్వ వేసినప్పుడు స్నాప్ కొట్టినప్పుడు ఆయన గురించి వాడబడిన మాట ఏంటంటే, ఇదిగో ఈ మనుషుడు. చెప్పండి ఏం మనుషుడు? ఇదిగో ఈ మనుషుడు. యోహాను సువార్త చదువుదాం. యోహాను రాసిన సువార్తలో ఈ మాట మనం చక్కగా చదవచ్చు. 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముళ్ళ కిరీటములు ఉదారము వస్త్రం ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. చెప్పండి, ఆయన ఆకారం ఎలా కనిపించాడు? మనుషుడుగా కనిపించి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందేది ఎవరు పొందాల్సిన? వాస్తవానికి సిలువ మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నటువంటి వాస్తవానికి ఆ కాలంలో ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి నియంత్రణ కాలం ఆ ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం అంటే రోమియో ప్రభుత్వం. చెప్పండి ఏ ప్రభుత్వము? రోమియో ప్రభుత్వం. రోమియో యొక్క రాజధాని ఏంటంటే ఏంటి? రోము. రోమియో యొక్క రాజధాని ఏంటిది? రోము. ఇటలీ దేశం యొక్క క్యాపిటల్ సిటీ అక్కడ రోము. రోమ్లో ఈ యొక్క రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ కాలంలో యేసుప్రభు వారి భూమి మీద శరీరధారి వచ్చినటువంటి ఆ కాలంలో రోమా పట్టణంలో చక్రవర్తి ఎవరున్నారంటే కైసర్ ఉన్నాడు. ఇంగ్లీష్ లో సీజర్ ఎంపరర్ అంటారు, కైసర్ చక్రవర్తి. ఈ కైసర్ చక్రవర్తి కింద ఇండియాలో ఒక రాజు ఉంటాడు, పాకిస్తాన్లో ఒక రాజు ఉంటాడు, ఇంకొక దేశం ఇంకొక రాజు ఉంటాడు. ఈ రాజులందరూ కలిసి ఏ రాజు కింద ఉంటారంటే సీజర్ చక్రవర్తి కింద ఉంటారు. ఈయన టాప్ అనమాట. ఎవరైనా కైసర్ యొక్క ప్రభుత్వంలో ఈ ప్రపంచం అంతా దినాలు ఏర్పరచబడుతూ వచ్చింది. ఇజ్రాయల్ దేశం కూడా ఈదుల కాలంలో కూడా, ఆ యేసు ప్రభువు వచ్చినటువంటి ఆ కాలంలో కూడా రోమిల పరిపాలన ఉంటూ వచ్చింది. కాబట్టి ఆ కాలంలో ఎవరైనా నేరస్తులు కనుక ఉంటే, దేశద్రోహులు కానీ ఎవరైనా సరే, సమాజాన్ని పాటు చేసేవాళ్ళు కానీ, ప్రభుత్వాన్ని ఎదురుగే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే, ఈ రోమ ప్రభుత్వం వాళ్ళు ఖైదీలను ఎలా చంపేవాళ్ళు అంటే సిలువ మీద చంపేవాళ్ళు. చెప్పండి, దేని చంపేవాళ్ళు? సిలువ మీద చంపేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, సిలువ మీద ఎవరు చనిపోతారు? నేరస్తులు. ఎవరంట? నేరస్తులు, మత ద్రోహులు, లేకపోతే రాజకీయ ద్రోహులు, సీజర్కు శత్రువులు, ప్రభుత్వానికి శత్రువులు, ఎదురుదిరిగిన వాళ్ళు, సమాజానికి చీడగా ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు దేని మీద చంపేవాళ్ళు అంటే సిలువ మీద చంపేవాళ్ళు. దేని మీద? సిలువ మీద చంపేవాళ్ళు అన్నమాట. సిలువకు కృత నిబంధనలో మనం సిలువ అంటున్నాం కదా, అర్థమైందా? కృత నిబంధనలో మనం సిలువ అంటున్నాం కదా. పాత నిబంధనలో సిలువకి ఏం పేరంటే చెప్పనా? పాత నిబంధనలో సిలువకి ఏం పేరంటే మ్రాను. ఏం పేరు? మ్రాను. మోషే ధర్మశాస్త్ర కాలంలో సిలువని మాట వాడబడలేదు కానీ, ఏం పదాన్ని వాడారంటే, జాగ్రత్త వినండి, మ్రాను అనే పదాన్ని వాడారు. ఎవరినైనా సరే ఖైదీలను చంపాలంటే దేని మీద చంపేవాళ్ళు? మ్రాను మీద చంపేవాళ్ళు. మ్రాను మీద ఎవరు చనిపోతారంటే దేవదూషకులు కానీ, తర్వాత రాజకీయ ద్రోహులు కానీ, ఎవరైనా సరే ఖైదీలు కానీ, బందికోడి చంపలు కానీ, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు అయితే ఉంటారు కదా, అందరినీ దేనికి చంపేవాళ్ళంటే మ్రాను మీద చంపేవాడు. పొరపాటున ఎవరైనా సరే మ్రాను ఎక్కి చంపబడ్డారు ఆ మనిషి దేవునికి ఎలాంటి వాడిగా చేపడతాడంటే శాపగ్రస్తుడిగా చేపడతాడు.
రాజభర్తలు శాపగ్రస్తులుగా చేయబడతాడు. అందుకని చెప్పేసి శాపగ్రస్తులుగా ఎవరైతే ఉంటారో ఆ శాపగ్రస్తులను దేని మీద చంపుతాడు? బ్రాన్ మీద చంపుతాడు. శాపగ్రస్తులు చనిపోవలసిన ఇన్స్ట్రుమెంట్ పేరు ఏం పేరు? బ్రాన్. ఇప్పుడు చెప్పండి, బ్రాన్ దేని గుర్తు? శాపాని గుర్తు. చెప్పండి దేని గుర్తు? శాపాని గుర్తు. మ్రాను అన్న వెంటనే మనసులోనికి తలపోసుకున్న వెంటనే మ్రాను వంటిది శాపానికి సింబల్ కాబట్టి, శాపానికి గుర్తు కాబట్టి ఎవరైనా దీన్ని లైక్ చేస్తాడా? ఎవరైనా దీన్ని ఇష్టపడతాడా? ఎవరు ఇష్టపడరు. పోనీ దీని ఆకారాన్ని తీసుకుని వచ్చి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. కారణం ఏంటంటే ఇది దేని గుర్తు? శాపాని గుర్తు. ఒకవేళ నువ్వు పెట్టుకున్నావే అంటే నువ్వు నీటిలో ఏం తెచ్చిపెట్టుకున్నావు? శాపాన్ని తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి ఆ కాలంలో ఎవరైనా సరే ఇన్స్ట్రుమెంట్ని ఆకారాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. కారణం ఏంటి? ఇది దేని గుర్తు? శాపాని గుర్తు. దేని గుర్తు అంట? శాపాని గుర్తు. శాపాని గుర్తు అని చెప్పేసి ఎప్పటిదాకా ఇది పరిగణించబడి ఎప్పటిదాకా లెక్కలోకి వచ్చిందంటే మోషే ధర్మశాస్త్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరిగా యేసు ప్రభువారు చనిపోయేంత వరకు కూడా ఈ మధ్యకాలం అంతట్లో కూడా ఈ ఖురాన్ అంటే ప్రజలకు హడలెక్కిపోయారు. ఎందుకు? కారణం ఏంటంటే అయ్యో ఇది మాకు శాపగ్రస్తమైనది, ఈ సింబల్ ఇది, గుర్తు ఇది అని చెప్పేసి ఎవరైనా సరే దీన్ని ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు, తర్వాత ఆ సింబల్ ఇంట్లో తెచ్చిపెట్టుకునే వాళ్ళు కాదు, ఆ మ్రాన్ మీద వేలాడి తీసి చంపేటువంటి ఆ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కూడా ఎవరు వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎప్పటి వరకు యేసు ప్రభువు సిలువేయబడేంత వరకు కూడా. లాస్ట్ లో యేసు ప్రభువు కాలం పరిపూర్ణమైన తర్వాత ఆ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. చూడడానికి ఏ ఆకారంలో ఉన్నాడు? మనిషికి పోలికలో ఉన్నాడు. శిరోపణం పొందినట్టుగా తన తను తగ్గించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువు యొక్క జీవితంలో చివరిసారిగా చేసినటువంటి కార్యం ఏంటంటే శిరోకార్యం చేస్తూ వచ్చాడు. అది యేసు ప్రభువు రానుగడ వేలాడి చంపారు. చేతిలో పేరు కొట్టారు, కాళ్ళలో పేరు కొట్టారు, తర్వాత తలపై మొలకెట్టడం దిగిపోయిన గ్రహణం పడుతూ వచ్చింది, మొలం పైన దిగుతూ వచ్చారు, అవమానపరిచి ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి ప్రాణ మీద చేతులు కొట్టేసి వేలాడుతూ వచ్చారు. ఇప్పుడు చెప్పు, ప్రాణ మీద వేలాడే ప్రతి ఒక్కరు దేవుని కరెంటు వాళ్ళు శాపగ్రస్తులు. నిజమేనా? ఇప్పుడు వేలాడుతుంది ఎవరు? యేసు ప్రభువు వెళ్ళట్లాడు కాబట్టి, శాపగ్రస్తమైన శిలువగా వెళ్ళట్లాడు కాబట్టి యేసు ప్రభువు శాపగ్రస్తుడా? యేసు ప్రభువు గురించి రాయబడింది యోహాను సువార్త 8:26 రాయబడింది, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఇప్పుడు చెప్పండి, నేను శాపగ్రస్తుడని చెప్పేసి ఎలా చెప్తాం? శాపగ్రస్తుడైనా చెప్పాలి. పైన వేడి ఫ్యాన్ కానీ వేరే వేడేస్తా ఉంది, మన కాన్సన్ట్రేషన్ ఎంతగంటా ఉంది, ఎంతసేపు విన్నామా? యేసు ప్రభువు శిలువ మీద వెళ్ళడానికి చంపుతున్నారు. యేసు ప్రభువు నిజంగానే శాపగ్రస్తుడా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఆ దాని జవాబు ఈ రోజు వరకు ఏ మనిషిలో చెప్పలేకపోతూ వచ్చాడు యేసు ప్రభువు అంత పరిశుద్ధు. అలాంటి యేసు ప్రభువు శిలువ మీద చంపుతూ వచ్చారు ఎవరి కోసం అంటే ఇప్పుడు ఎవరి కోసం? మన కోసం. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం రాయబడింది. ఏం రాయబడింది అంటే 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం ఎందుకనగా అదనట్లు అవండి ఏం రాయడంట? ఆయన ఏ పాపము ఎరుగడు, ఆయన పాపం ఎరుగడు రాయబడుతూ వచ్చింది. తర్వాత 1వ కొరింథీయులు 2వ అధ్యాయం 22వ వచనం 1వ కొరింథీయులు 2:22 ఆయన పాపము ఎరుగడు కదా, ఆయన పాపం ఎరుగడు. ఇక్కడే రాయబడింది ఆయన పాపము చేయలేదు. ఇంకొక చదువుదామా యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం
మూడవ అధ్యాయం ఐదవ వచనం. ఆయన పాపం ఎరుగడు, తర్వాత ఆయన పాపము చేయలేదు, తర్వాత ఆయన పాపం ఏమీ లేదు. నాలో పాపం మీరు ఎవరైనా స్థాపించగలరా? ఎప్పటికీ యేసుప్రభువారు ఎలాంటి యేసుప్రభువారు నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి ఆయన తీసుకుని వెళ్ళి దేని మీద ఏ దేని మీద శిలువు దేని మీద ఆయన నీళ్ళతో పెట్టారు? దేని మీద? మ్రాను మీద. చెప్పండి, దేని మీద? మ్రాను మీద. ఇప్పుడు ఎవరైతే మ్రాను మీద వెళ్లాడతారో అలాంటి వాడు దేవుని దృష్టిలో ఎలా ఉంటారంట? శాపగ్రస్తుడు. ఏ పాపమైనటువంటి ఆయన శాపగ్రస్తుడిగా మారాడంటే ఎవరిని మెత్తమే? ఎవరిని మెత్తమే? మనమే మెత్తమే? అన్నమే కూర్చున్నాం, నేనే మెత్తమే, నానే మెత్తమే, పుట్టిన ప్రతి ఒక్కరు నేను ప్రపంచం అందరిలో కూడా కదా. ధర్మశాస్త్రం మొదలైన దగ్గర నుంచి యేసుప్రభువు తిరిగిపోయేంత వరకు కూడా మానని ఎవరికి ఇష్టపడ్డారా? మానని ఎవరికి ఇష్టపడ్డారా? ఎవరు ఇష్టపడలేదు. మాన అంటే మాకు హరళితో బయట షాపుని షాపని సింబల్ అని సింబల్ అని చెప్పేసి దాన్ని దూరంగా జీవించిన వాళ్ళు, దాన్ని దూరంగా దాన్ని త్రోసి వేసిన వాళ్ళు, దాన్ని చీకొట్టిన వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి పరిశుద్ధమైనటువంటి దేవాదేవుడు నీ కోసమే నా కోసమే అదే ప్రాణపైన మేకతో పట్టబడి వేలాడి దేవుడైన కారణాన్ని బట్టి ఆ ప్రాణిక చరిత్ర మారింది. ఆ మ్రాణిక చరిత్ర మారింది. ఆ మ్రాణికి విలువ వచ్చింది. ఏమొచ్చింది? ఆ మ్రాణుకు విలువ వచ్చింది. అప్పటిదానికి ఇది మాకు వద్దన్న వాళ్ళు వేసుకున్న ఎప్పుడైతే ఆ మ్రాణపైన వేలాడి దేవుడితో వచ్చాడో అప్పుడు మ్రాణికి విలువ వచ్చి ఇప్పుడు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఏం చేస్తున్నారు ఎన్నో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అదే సింబలమే. కారణం ఏంటంటే అదే దాని మీదనే నీ కోసమే నా కోసమే పాపం వెళ్ళినటువంటి ఆయన నా కోసమే నీ కోసమే సిలువ వేయబడిన కారణం బట్టి దాన్ని విలువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ సింబల్ను ప్రేమిస్తున్నారు. అవునా కదా? అవునా? దాని ఒకటి భక్తున్నా లేకపోయినా తనకు తెలిసిన దానిలోనే ఏదో చర్చి కనబడింది. చర్చి కనబడితే వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంటే కొంచెం స్లో అయిపోయి ఇలా వేసుకొని పోతారు. అసలు నీకు ఏమైంది? అసలు నీకు ఎవరు చెప్పారు అలా వేసుకొని పొమ్మానంటే అదంతే. ఎవరైందా? అదంతే. యేసుప్రభువు గారు సెలవు వేయబడక ముందు పొరపాటున ఎక్కడైనా సరే సెంబల్ కనబడిందంటే కళ్ళు మూసుకొని పోయేవాళ్ళు. ఎందుకు తెలుసు? మాకు వద్దు అని. యేసుప్రభువు గారు ఎప్పుడైతే సెలవు వేయడం చనిపోయాడు అప్పటి నుంచి ఆ సెంబల్ ఎక్కడైనా సరే కనబడిందంటే ఎలా వేసుకొని పోతున్నాడు? భక్తున్నా లేకపోయినా ఏదో కొంచెం భక్తి ప్రదర్శిస్తామని చెప్పేసి ఆ సెంబల్ ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతున్నారు. ఆ సెంబల్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారా? కన్ను పెట్టుకుంటారు. ఏం రేంటంటే సులువ. కొంతమంది ఏం చేస్తారంట మెడలో చేంజ్ చేసుకుంటారన్నమాట. ఏమడుతుంది? సులువ. ఇంట్లో ఫోటో తీసుకొని పెట్టుకుంటారు. ఏంటది? సులువ. ఇంటి దర్వాసంగా పెట్టుకుంటారన్నమాట. ఏంటది? సులువ. గుడి ఉంటుంది, చర్చ ఉంటుందా? చర్చ టాప్లో ఎవరితో కనబడతాం. ఏంటది? సులువ. అందుకని చెప్పి సులువని సినిమా తీసుకుని ఇంట్లో పెట్టుకున్నామా? ఓకే. మరి అందరూ ప్రేమిస్తున్నారు కదా, అని నా స్పెషలా? నువ్వు కూడా దగ్గర చేయించుకోవచ్చు కదా, నువ్వు కూడా రింగ్ చేయించుకోవచ్చు కదా, నువ్వు కూడా సినిమా ఏదో చక్కగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, లేదా నువ్వు కూడా ఫోటో తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా, ఫోటో తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా, లేదా మన చర్చలో ఏమైనా సినిమా ఏమైనా కనబడుతుందా? ఎక్కడ చూసిన ఏముంది? వాక్యం లేదు. మా సినిమా లేదే, సినిమా లేదే. చిరుగుంటాల్సింది ఎక్కడ? వేలు మీద. చిరుగుంటాల్సింది ఎక్కడ? మెడలోనా? చిరుగుంటాల్సింది ఎక్కడ? గోడ మీదనా? చిరుగుంటాల్సింది ఎక్కడ? చర్చి మీదనా? గుడి మీదనా? కాదు. చిరుగుంటాల్సింది ఎక్కడ? చిరుగుంటాల్సింది ఎక్కడ? మీ గుండె ఎక్కడ? మీ గుండె చిరుగుంటాల్సింది ఎక్కడ? హృదయంలో. హృదయంలో. అందుకనే ఒక ఆయన హృదయంలో సెలవును పెట్టుకుని ఏసయ్య సెలవును పెట్టుకుని ఏం చేశాడంటే మా అతిశయం ఇదే అని చెప్పాడు. ఏమది? సెలవుందే అని అతిశయిస్తున్నాం. మా అతిశయం అంతా ఇదే. వేరువేరు రకాలైన మనుషులు వేరువేరు విషయాలు పట్టిస్తున్నారు, అతిశయపడతారు. కానీ మా మట్టుగా నేనైతే దేని అతిశయపడతానంటే సెలవుందే తప్ప మిగతా దేని విషయంలో నేను అతిశయపడ్ అతిశయానికి కేంద్ర బిందువు సెలవే.
నా అతిశయానికి కేంద్ర బిందువు సిలువే, నా అతిశయానికి ప్రధానం సిలువే. ఎందుకంటే ఆ సిలువ మీద యేసుప్రభువారు మరణించాడు కాబట్టి ఆయన మరణం ఎలాంటి మరణం అంటే సిలువ మరణం. చెప్పండి, ఏ మరణం? సిలువ మరణం. అయ్యా అక్కడ ఏముందంటే, ఆనందం ఉంది. ఇప్పుడు ఆనందాన్ని ఇప్పుడే తెచ్చుకోవాలంటే, నేను కలిగి ఉండాలంటే మధ్యలో ఒక దాన్ని దాటికుండా పోవాలి. ఏంటంటే సిలువను దాటుకుంటూ పోవాలి. ఏం దాటుకుంటూ పోవాలి? సిలువను దాటుకుంటూ పోవాలి. అందుకని యేసు ప్రభువు జన్మించి 33.5 సంవత్సరం సిలువను దాటుకుని సిలువను అనుభవించి ఎందులోకి ప్రవేశించారంటే, చెప్పండి ఎందులోకి? ఆనందంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయనకు ఉన్నటువంటి ఆనందమే నీకు కూడా పంచబెడతాడు. ఆనందం ఈ రోజు రేపైపోయింది కాదు, యుగయుగాలు సరిపడినటువంటి సమృద్ధి అయిన ఆనందం. ఈ ఆనందం ఈ హృదయంలో ఉందా? ఈ ఆనందాన్ని కలిగి ఉన్నావో? ఈ ఆనందాన్ని కలిగి ఉంటే అయ్యో నేను నిన్ను ఆరాధించుకుంటే నేను ఎలాగుండేది ఎలాగుండేది? ఎందుకు కారణం ఏంటంటే ఈ ఆనందం ఎలాంటి ఆనందం అంటే సిలువ కార్యం ద్వారా వచ్చిన ఆనందం, సిలువ త్యాగం ద్వారా వచ్చిన ఆనందం, యేసు ప్రభువారి సిలువ మరణం పొందిన కారణాన్ని బట్టి వచ్చిన ఆనందం. యేసు ప్రభువారికి సిలువ కార్యం లేకపోతే ఆనందం నీకు నాకు లేదు, దొరికేది కాదు. ఎందుకంటే సిలువ వేయబడిన కారణాన్ని బట్టి వచ్చినటువంటి ఆనందంలో ఎన్ని రకాలైన అనుభవాలు ఉంటాయంటే చాలా అద్భుతమైన అనుభవాలు ఉంటాయి. వాటిలో ఒకటి మనం చెప్పుకుందామా? యేసు ప్రభువారు నీ కొరకే నా కొరకే రాణి మీద వేలాడదీయబడి చంపబడిన కారణం కొరకు, నీ కోసం నా కోసమే గొలుగుత లేకపోతే కలువరి సిలువ మీద వేలాడదీయబడి సిలువ మరణం పొందిన కారణం కొరకు ఏం చేయబడిందంటే, నీకు నాకు రావాల్సినటువంటి దేవుని ఉగ్రత యేసు ప్రభువారే అనుభవించి ఆ ఉగ్రత అనుభవించి ఆ ఉగ్రతను తన అనుభవించి ఆయన ప్రసాదించే రక్షణ నీకు నాకు ఇచ్చాడు కాబట్టి ఇది ఆనందం. ఏమానందం? యేసు ప్రభువు వారికి సిలువ త్యాగం ద్వారా వచ్చిన ఆనందం ఏమానందం అంటే, రక్షణ ఆనందం. యేసు ప్రభువు వారు సిలువ మరణం పొందిన కారణం బట్టి వచ్చినప్పుడు మొదటి అనుభవం పేరు ఏం పేరు అంటూ చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కాబట్టి ఆయన రక్తంలో ఇప్పుడు నీతి మంత్రులను తీర్చబడి మరింత ఆయన ద్వారా దేని నుంచి రక్షించబడ్డా ఉగ్రత నుండి రక్షించబడ్డ. అయితే ఇప్పుడు ఆ ఉగ్రతను పాలైంది ఎవరు? దైవోగ్రత. నేను ఆ ఉగ్రతను అనుభవించింది ఎవరు? యేసు ప్రభువు. నేను ఆ ఉగ్రతను అనుభవించి యేసు ప్రభువు అనుభవించి ఆ ఉగ్రతని మనం సేవ్ చేశాడు, రక్షించాడు. ఆనందంలో తన ఎదుర్కొని చెప్పబడినటువంటి ఆనందంలో ఉన్నటువంటి మొదటి అనుభవం పేరు ఏం పేరంటే, ఏం పేరు? రక్షణ. ఏసయ్యా మనం రక్షించినందుకు ఇప్పుడు నాకు ఎలా ఉంది చెప్పాలి? ఆనందం అంటే కదా, తన ఎదుర్కొని ఉంచబడినటువంటి ఆనందం ఉంది. ఆనందంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పేరు ఏం పేరంటే సాల్వేషన్. దాన్ని నీవు నేను టేస్ట్ చేయాలని, దాన్ని నీవు నేను అనుభవించాలని, ఎంజాయ్ చేయాలని, ఎంజాయ్ చేయాలి. రక్షణ అంటే ఇది, ఎంత గొప్ప రక్షణ అని చెప్పేసి నీవు నేను దాని గురించి సాక్ష్యం ఇవ్వాలని యేసు ప్రభువు మధ్యలో ఉన్నటువంటి శిలువ అనుభవంలో కూడా పోయాడు. అది నీవు నేను పోతే మనం ఎప్పుడో నాశనం అయిపోయేవాళ్ళమే. ఒక్క చీర చాలు మన చూడడానికి కదా, ఒక తీసుకుని పడితే చాలు బొమ్మ జరిగి కోమలకు పోయి అంతే అనుకుంటే కదా. యేసు ప్రభువు అయితే 3 మేకలతో కట్టుబడి తర్వాత తాకే మూడో తీయటం దీపంతో దండబడుతూ వచ్చింది. అది శివ మరణం అంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎంత దారుణంగా ఉండదంటే 3 మేకులతో కొట్టేసి తర్వాత 43 కిరణం పెట్టేసి దీపాలు తిండేసి అవమానపరిచిన బుద్ధి లాయి కొట్టి హింసించి అంతగా పెద్దగా సిలువేస్తే ఆయన యొక్క మనసు ఎలా ఉండాలి? ఆయన యొక్క మైండ్ పవర్ ప్రదర్శారా? ఆయన మైండ్ పవర్ ఎలా ఉండాలి? నీకు నాకు ఏదైనా చిన్న కష్టం వస్తుంది మన యొక్క మైండ్ ఎలా ఉండదంటే ఎలా ఉంటుంది? నన్ను ఎవరైతే కష్టపెట్టారో, ఈ బాధ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, అది దాన్ని అంతా కోరుకుంటాం కదా.
అవునా కాదు? అవునా? అవును. ఎవరైతే బాధ పెట్టారో వారి మీద ఇక మనం ఏం చేస్తామంటే కోపం ప్రదర్శిస్తామా లేదా ప్రదర్శిస్తాం. అన్నింతగా బాధ పెడతారో, అన్నింతగా కష్టపెడతారో అని చెప్పేసి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుందండి? వాళ్ళ మీదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారికి మెంటాలిటీ, యేసుప్రభు వారికి మైండ్ పవర్, మైండ్ సిస్టమ్ ఒకసారి ఎంత పవర్ఫుల్ అంటే చెప్పడానికి రెండు చేతులు లాగి పెట్టేసి సిలువేస్తే కనీసం దాహం ఇచ్చేవాడు ఉన్నాడు. దాహం అవుతున్నా కూడా నీళ్ళు ఇచ్చేవాడు, భయంకరమైన దాహం వేస్తుంది. తర్వాత లైన్స్ నిండా గాలి తీసుకోవాలంటే చాలా కష్టం ఉండదు. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా కష్టంగా ఉండదు. వేలాడేటప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలంటే గాలి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండదు. ఎంత కష్టం, ఎంత వేదన, ఎంత బాధ. యేసు ప్రభు ఎన్ని గంటలు అనుభవించాడు కదా? ఎన్ని గంటలు? 6 గంటలు. ఎవరికోసమే? నశించిపోయే మనిషి కోసం. ఇదిగో ఇదిగో అర్థమైంది. ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి కష్టం ఎంతో, అందుకని యేసు ప్రభు సిలువలో ఉన్న కష్టం అనుభవించకుండా వెళ్ళి ఆనందాన్ని నీకు ఇచ్చాడు. ఆనందంలో ఉన్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ మొదటి అమ్మో పేరు ఏంటంటే, ఆ రక్షణ నీకు ఇవ్వాలని ఇక్కడ యేసు ప్రభు ఏమనుభవించారంటే, సినిమాలు ఉగ్రత ఏంటది? ఉగ్రత. ఆ ప్లేస్లో మనం ఉండాలి, కానీ మన ప్లేస్లో ఎవరున్నారంటే, యేసు ప్రభు ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం ఎంతకంటే ఇంకేం చెప్పాలి? దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం ఇదే అని చెప్పేసి ఇంకా ఏదైనా ఉందా అంటే ఇంకా మరొకటి ఇంకా దొరకలేదు. నిన్ను అంతగా ప్రేమించడానికి రుజువు ఇదే. ఈ ప్రేమను వెలిగా ప్రభువు నన్ను ఎంతగా ప్రేమించాడా, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా, ఈ ప్రేమని అర్థం చేసుకోవడం నాకు న్యాయం కాదా? ఒక్కసారి ప్రశ్నేసుకొని ఈ రోజే నువ్వు మారమసుకుంది, యేసు ప్రభుని నమ్ముతో రక్షణ తీర్మానం చేసుకొని కడ వరకు యేసు ప్రభుని నిలిచి ఉండి జీవించు, ఆ రక్షణను అనుభవించి గొప్ప ఆనందంలో నువ్వు ఎదుగుతావు. కావాలా వద్దా? కావాలంటే నిజం కదా. నామధార్థంగా చర్చికి రావడం పోవడం కాదు, చర్చి అంటే ప్రేమే నీకు ఉంది, కానీ కాలంగా లేదు. కానీ యేసు ప్రభు నీ కొరకు ఎందుకు మరణించాడు, ఏమి ఇవ్వడానికి మరణించాడు అది తెలుసుకొని, అది పొందుకొని, యేసు ప్రభు ద్వారా తెచ్చుకొని, సంపాదించుకొని, అనుభవిస్తూ ప్రభువు నువ్వు కలకాలం జీవించు. ఇది ఈ రోజు రేపోయేది కాదు, 24 సరిపడినటువంటి సమృద్ధి అయిన ఆనందం ఉచితంగా లభిస్తుంది. ఈ కార్యం ఈ దినాన్ని చేశాడు కాబట్టి యేసు ప్రభువు ఈ శుక్రవారానికి ఏం శుక్రవారం అంటే మంచిది కాక చెడ్డదా చెప్పండి, మంచిది కాక చెప్పండి. తన ఎదురు చూడండి, ఆనందం కొరక అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు, నీ కోసం నా కోసం ఉగ్రతను సహించి నీకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కదా, యేసు ప్రభువు కల్వరి సిలువ ద్వారా మనకు వచ్చినటువంటి మొదటి అనుభవం పేరు రక్షణ. రెండోది మనం చూద్దామా. రెండోది ఏంటంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:10 యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:10 కూడా తానే మనల్ని ప్రేమించాడు. మన మీద దేవుని ప్రేమించాడు కాదమ్మా, తానే మనను ప్రేమించి ప్రాయచిత్తమైనందుకు కుమారుని పంపాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు మనకి ఎందుకు సిలువలో మరణించాడు? మన పాపం యొక్క ప్రాయచిత్తం కొరకే. యేసు ప్రభువు నీ నా పాపానికి ఏం చేశాడు? సిలువలో ఏం చేశాడు? ప్రాయచిత్తం చేశాడు. దీనికి అందరికి సులభంగా అర్థమయ్యే పేరు పెట్టుకున్నావా? సిలువ ద్వారా వచ్చినటువంటి రెండో రకమైన అనుభవం పేరు ఏంటంటే పాప క్షమాపణ. ఏ క్షమాపణ? పాప క్షమాపణ. అందుకని యేసు ప్రభువు చెప్పాడు కదా, తండ్రి మీరేమి చేయించున్నారో నేను ఎరుగలు కనుక వీరిని క్షమించము అని చెప్పాడు. అంటే సిలువ త్యాగం ద్వారా, యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా మన
మనందరికీ లభించినటువంటి రెండవ రకమైన అనుభవం పేరు స్తోత్ర క్షమాపణ. మరోసారిగా ప్రభువా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆరాధిస్తా. రెండోది చెప్పండి, రెండోది నా పాపమన్నీ క్షమించవు ప్రభు అని చెప్పేసి ఆరాధన చేద్దామా. మూడో చూద్దామా. మూడోది ఏంటంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక, ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఫిబ్రవరి 10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడితే దేని మీద? యేసుప్రభు వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తాన్ని బట్టి మనకేం దొరికింది? పరిశుద్ధత. ఒకటోది, రెండోది, రెండోది దేని బట్టి ఆరాధన చేద్దాం, మూడోది దేని బట్టి ఆరాధన చేద్దాం? గుర్తుండగా చెప్పాలి. నాలుగోది ఏంటంటే 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మాట నూతనమైనది, జీవముగలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దీవునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది. బాగుంది, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా మనకు జరిగినటువంటి నాలుగో రకమైన అనుభవం ఏంటి? పెద్దమన్న అక్కడ చెప్పండి, చూద్దాం. ఏం దొరికింది? యేసుప్రభు వారి యొక్క సిలువ త్యాగం ద్వారా, సిలువ మరణం ద్వారా మనకు దొరికిన నాలుగో రకమైన అనుభవం పేరు ఏంటి? అది ఏం దొరికింది? అనవాళ్ళు ఏం దొరికింది? పరిశుద్ధ స్థలంలో ప్రవేశం దొరికింది. దేనిలో ప్రవేశం అంట? పరిశుద్ధ స్థలంలో ప్రవేశం దొరికింది. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో. ఆ పరిశుద్ధ స్థలంకు ముందే ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి ముందే ఉంటుంది ఆవరణం ఉంటుంది. నువ్వెంత పెద్ద సొలొమోను రాజు అయితే నాకేంటి? నువ్వెంత పెద్ద దావీదు రాజు అయితే నాకేంటి? నువ్వెంత హిస్కియా రాజు అయితే నాకేంటి? నువ్వెంత మంచి యాసా రాజు అయితే నువ్వు నాకేంటి? అసలు నువ్వు ఎవరైతే నాకేంటి? నువ్వెంత పెద్ద సింహాసనం కూర్చుంటే నాకేంటి? నీకు ఎక్కడ వరకే పర్మిషన్ అంటే ఆవరణ దానం చేసుకో, దర్పించుకో, పో అంతే. కానీ నీకు నాకు దొరికిన అర్హత ఏంటంటే ఆవరణం మాత్రమే కాదు పరిశుద్ధ స్థలంలో రా, ఫ్రీ అన్నమాట. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు. ఏసయ్యా, ఇంత గొప్పది కదా. వాళ్ళకు లేని భాగ్యం నిజంగా నాకు దొరికిందా అంటే ఏ కార్యము ద్వారా? సిలువ కార్యము ద్వారా. అందుకని ఆ కాలంలో వాళ్ళు దేన్ని హైలైట్ చేశారంటే, నీ ఆవరణంలో ఒక దినం కడుగడం నాకు అదే వెయ్యి దినముల కంటే శ్రేష్టం. ఎక్కడ? ఆవరణంలో. నేనేం చేయాలా? ఆనందమేనా? అవి హ్యాపీ లేదు, సంతోషమేనా? ఆనందమేనా? వాళ్ళకి లేని భాగ్యం ఏదైనా నీకు నాకు కృతజ్ఞతనే కాదు, నా కృపాకాలం యేసు ప్రభు నీకు ఈ విధమైన ఉచితమైన ధారాళమైన ప్రవేశం పరిశుద్ధ స్థలంలో నేను కానీ సర్వ కార్యక్రమం నీకు ఇస్తే నీకు ఈ దినాన్ని ఆనందం లేకుండా పోయిందా? ఏ విధంగా నీకు ఆరాధన వస్తుందా? నిజమేనా? ఐ రెడీ టు వర్షిప్ గాడ్ జీసస్ క్రైస్ట్. అందుకనే తన మీద ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి ఆనందం పొందారు. అదే ఆనందంలో ఉన్నటువంటి నాలుగు రకాల అనుభవం పేరు ఏంటంటే చెప్పండి. నాలుగు ఏంటంటే, ఏసయ్యా నీ దినాన్ని నేను నేరుగా పరిశుద్ధ స్థలం తీసుకుని వచ్చి కూర్చుందో పెట్టేవాడిగా. ఎవరు చేస్తారయ్యా? లేదయ్యా, నువ్వే చేశారు. అందుకని చెప్పేసి ఈ దినాన నీ స్థిరవ మరణం నాకంత ఇంపార్టెంట్, నాకంత ప్రాముఖ్యం, నాకంత విలువైంది కాబట్టి, ఇది ఈ రోజు జరిగింది కాబట్టి ఈ రోజుకి ఏం టైటిల్ అంటే మంచి శుక్రవారం. ఏం పేరు? మంచి శుక్రవారం.
నీవు కనుక నిజంగా కనుక దేవుళ్ళు తీర్మానం చేయకుండా కనుక ఉండేలాంటి మంచి శుక్రవారాలు ఎన్నో వస్తాయి పోతాయి కానీ వాళ్ళు తీర్మానం చేయకుండా కనుక ఈ దేవుడు కనుక కాలం చేస్తే దానికి ఉత్తరవాది లేదు. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది, నీ రక్తం నీ తల మీద ఉంటుంది. అందుకని తీర్మానం చేయి, మంచి తీర్మానం చేయి. యేసు ప్రభువు నిజంగా హృదయ మారు నమ్ముకో, మంచి చక్కగా తీర్మానం చేసుకో, మంచిగా మారు మార్చుకోండు. యేసు కొరకు కడమట్టలు జీవించు, కడమట్టలు జీవించు. ఈ నాలుగు రకాల అనుభవాలన్నీ ఎంజాయ్ చేసుకో. వీటన్నిటి బట్టి దేవుని ఆరాధించకుండా జీవించు. ప్రతిరోజు నాలుగింటి బట్టి ఆరాధన చేద్దామా? ఒకటది ఏంటది, రెండోది ఏంటది, మూడోది ఏంటది, నాలుగోది ఏంటి, ఐదో చూద్దామా? ఐదో మద్యము కూడా పడగొట్టబడింది. చెప్పండి ఏంటది, మద్యము కూడా పడగొట్టబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనము, ఆయన సమాధానమైంది మీకును మాటలు ఉండిన ద్వేషము అనగా విధరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకం. ఉభయలంటే ఎవరు? ఉభయలంటే ఇద్దరు అంటే ఎవరు? మనిద్దరిని ఒకటే చేశాడంట ఏసయ్య. ఎవరు చేశాడు? ఇద్దరు మధ్యలో ఏముందంటే మధ్య గోడ ఉంది. ఈ గోడ యువతల వైపు ఒకళ్ళు ఉన్నారు, ఈ గోడ యువతల వైపు ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఈ గోడ యువతల వైపు ఎవరున్నారంటే ఇస్రాయిల్ ఉన్నాడు. ఈ గోడ యువతల వైపు ఎవరున్నారంటే అన్ని జన్మలు ఉన్నాడు. అయ్యా మాకు ఈస్టర్ పండుగ అంటే మాకు కూడా ఇష్టమేనయ్యా. క్రైస్తవైన మీకే కాదు మాకు కూడా ఇష్టమే, నేను కూడా లైక్ చేస్తాను. సరే రాండి, ఎక్కడ చర్చికి సార్ వస్తే వచ్చారులే, కానీ మాతో పాటు కూర్చోడానికి వీలు లేదు. మా సీట్లు సపరేట్, మీ సీట్లు సపరేట్. మా సీట్లకి మీ సీట్లకి మధ్యలో ఏముండాలా? గోడ పడుతున్నారు. ఇది ఎంతకాలం? ఏసై ఇచ్చాడు శ్రీవచన పేరు అయితే మధ్య కూడా పడగొట్టబడింది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు కలిసిపోయారు అంటే ఈ అన్ని జన్మలు ఎవరితో పాటు కలిసారు? ఇస్రాయేల్తో పాటు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా మీకు కూడా ఒక పౌరసత్వం వచ్చింది. ఎవరి పౌరసత్వం వచ్చింది? ఇస్రాయేల్తో సహపౌరులుగా మార్చబడ్డారు. ఆనందమేనా, సంతోషమేనా కదా? అందుకని చెప్పేసి ఆరాధన చేద్దామా? ఎన్నైని అయితేనా చెప్తున్నాము. ఒకటోది ఏసయ్యని శుభకార్యం ద్వారా నాకు ఉచితంగా దర్శనం. రెండవది ఏసయ్యని శుభకార్యం ద్వారా ఉచితంగా అపక్షమాపించాను. ఏసయ్యని శుభకార్యం ద్వారా ఉచితంగా నన్ను పరిశుద్ధపరిచావు. ఏసయ్యని శుభకార్యం ద్వారా ఉచితంగా నన్ను తీసుకుని వచ్చి నేను పరిశుద్ధ స్థలంలో ప్రవేశపెట్టేవయ్యా. ఐదవది మధ్యకు కూడా పడగొట్టి ఇస్రాయిల్తో సహపౌరులను చేసేవయ్యా. ఆరోది ఆరోది ఇంకో పాటు జీవింప చేస్తున్నావయ్యా. చూద్దామా ఆరోది. ఒకటో పేతురు పత్రిక పేతురు రాసిన ఒకటో పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన ఒకటో పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన ఒకటో పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 24వ వచనం మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరం మీద మన పాపమును అంటే శరీరం మీద మోసేది. ఎందుకు అది నీతి విషయమే బ్రతకాలని, నీతి విషయమే బ్రతకాలని. పాపాల విషయమే చచ్చే వాళ్ళం మనం, పాపాల విషయమే చనిపోయిన వాళ్ళము, కానీ దేవుని విషయంలో, దేవుని యందు నీతి విషయంలో జీవించాలి. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా, కల్వరి శిలువ మరణం ద్వారా మనకేమొచ్చింది? చాలా మరణం కావద్దు. ఏమొచ్చిందంటే నీతి విషయంలో జీవించే ధన్యత. ఏసయ్య మనం జీవింపజేస్తున్నాం చాలు కమ్మా.
పాపాలు వచ్చి నన్ను చంపేసినాయి, కానీ నువ్వు వచ్చి నీ నీతిని బట్టి నన్ను బ్రతికించావు. సరిపోలేదా? ఆనందమేనా? ఆనందమేనా? ఇలాంటి ఆనందాన్ని నీకు నాకు ఇవ్వాలని మధ్యలో శిలువను సహించే అవమానాన్ని ఆయన అనుభవించాడు. బాగుందా? బాగుందా? లాస్ట్ లో అక్కడ చెప్పేసుకొని ముందు చేసి ఆరాధన గెలవాలి. వేడిగా ఉందా? ఎండాకాలం వేడిగా ఉందా? గెలవాలి ప్రశ్న. సరే చూద్దాం. రోమ పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతే కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ద్వారానే ఇప్పుడు ఎవరితో 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 సమాధానం? ఎవరితో సమాధానం? ఎవరితో? దేవునితో. అంటే దేవునికి మనకు మధ్యలో సమాధాన సఖ్యత కుదిర్చిన వాడు ఎవరు? యేసుప్రభు. దేవుని ద్వారా? సిలువ ద్వారా. అందుకనే యేసుప్రభు వారు ఆయన సిలువలో మరణించి మన చేతి తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే దేవుని చేతిలో పెట్టేసి గట్టిగా పెట్టి నొక్కేశారు. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? మన చేతిని దేవుని చేతి, తండ్రి కానీ దేవుని చేతిని ఏం చేస్తాను యేసుప్రభువారు మన చేతిని తండ్రిని దేవుని చేతిలో పెట్టేసి గట్టిగా నొక్కి పెట్టాడన్నమాట. అంతే, అది ఎవరు కూడా వెళ్ళిపోదు. అంటే దేవునితో సమాధానం ఏర్పడింది, సమాధానం ఏర్పడింది, సమాధానం ఏర్పడింది. నీ కుటుంబంలో సమాధాన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా? లేవు అంటే ఫస్ట్ దేవునితో సమాధానం పడు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రాకపోతే అది చూద్దాం. సరేనా? గ్యారంటీ. మొట్టమొదటిసారిగా ఎవరైనా సరే నువ్వు దేవుడితో సమాధానం పడు, దేవుడితో సమాధానం పడు, తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఆయా కాలాల్లో అన్ని సమస్యలు ఉంటాయి. అర్థమైందా? ఏసయ్య అన్ని గొప్ప అనుభవాలు నాకు దేని ద్వారా ఇచ్చావు? ద్వారా ఇచ్చావు. అంటే మీకు సిలబట్టి మనం మగ్గేద్దామా? ఎగ్గ పెట్టుకుందామా? పెద్ద చేసుకున్నామా? వద్దా. ఏమన్నీ అంటారేంటి? అందుకని యేసుప్రభు గారు ఏం చేశారంటే తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని, ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేసి శిలువను సహించారు. ఏ రోజున? ఏ రోజున? ఈ రోజున. అందుకని చెప్పేసి ఈ రోజుకి ఏం రోజు? ఏం రోజు? మంచి రోజు. ఏ మంచి రోజు? నిజమేనా? ఏడు రకాల అనుభవాలు నీకుంటే ఇదే ఆనందాన్ని, మూడు వందల 65 రోజులు, లేకపోతే వీక్ సంవత్సరానికి 365 రోజులు నేను ఎంజాయ్ చేస్తాను. ఉన్నాయా? 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 లేవా? చెప్పలేదు, సౌండ్ లేదు. లేకపోతే లేకపోతే ఈరోజు ఏ సమయాన్ని నేను నమ్ముకుంటున్నా అన్నారు సహాయం. జస్ట్ సింపుల్గా సామాన్యమైన సరళమైన విశ్వాసం చేత యేసుప్రభు నమ్ముకో చాలంతే. సూక్ష్మంలో మోక్షం నీ జీవితం సంచలనాత్మకమైన మార్పు లభిస్తుంది. నీకు ఈ రోజు నువ్వు సెలబ్రేషన్ జరుగుతుంది. నువ్వు ఈ రోజు మారుమనసు పొందితే ఇదే గుడ్ ఫ్రైడే రోజును నిన్ను బట్టి పరలోకంలో కోటాను కోట్ల దేవతలు నిన్ను బట్టి వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటారు. ఈరోజే యేసుప్రభు తన స్వహస్తాలతో నీ పేరు జీవగ్రంథంలో రాసేస్తాడు. అందుకని యేసుప్రభుని నమ్ముకో. యేసుప్రభుని నమ్ముకోకుండా మాత్రం పోస్ట్ పోన్ చేస్తూ కానీ యేసుప్రభుని నమ్ముకోవడం మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దు. ఇదే ప్రమాదము. సరే, అందుకని చెప్పేసి ఏ కొన్ని మాటల చేత మనం ప్రభుని ఆరాధన చేద్దాం. సిలువను సహించాం ప్రభు, నాకు కొరకు సిలువను సహించాడు, ఆనందాన్ని ఇచ్చాడు. సిలువమరణం పొందాల్సింది నేను మీరు, కానీ నీకోసమే నా కోసమే యేసుప్రభు సిలువను సహించి ఆనందాన్ని మనకి ఇచ్చాడు. ఆనందం అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తూ ఏమన్నాయంటే 7 రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రక్షణ, రెండోది ఏంటంటే అపక్షమాపణ, మూడోది ఏంటంటే పరిశుద్ధత, నాలుగోది ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం, ఐదోది ఏంటంటే మద్యం కూడా పడగొట్టబడింది, ఆరోది ఏంటంటే యేసుప్రభు ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను, ఏడోది ఏంటంటే తండ్రితో నాకు సమాధానం ఏర్పడింది, ఇప్పుడు నేను తండ్రిని డైరెక్ట్గా తండ్రిని పిలుస్తున్నా. అర్థమైందా?
సమాధానం ఏర్పడింది. ఈ అనుభవాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే వచ్చినాయి. ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఆరాధన చెప్తాం.